వెల్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరికి శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభ రాత్రి అందరూ బాగున్నారా మరి పరమల సంధ్యా రంగం మీకోసం రెడీగా ముస్తాబయ్యి మరి ఒక మంచి గెస్ట్ ని పట్టుకుని వచ్చారు ఆ గెస్ట్ ఎవరు ఏంటి అంటే మరి ఆ గెస్ట్ ని ఎవరు అసలు ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది అతని మాటల్లోనే మనం విందాం మరి మరి అతనే మరి ఎవరు అంటే కత్తుల కిషోర్ గారు కత్తుల కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ శుభోదయం శుభోదయం సార్ మా కార్యక్రమం పరమల సంధ్యా రంగం కార్యక్రమం తరఫున మా శ్రోతలందరి తరఫున మా కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం సార్ పరమల సంజయ్ రాజానికి స్వాగతం సార్ ఎస్ కత్తుల కిషోర్ గారు మరి చెప్పండి మీ పుట్టిన తేదీ మీ జన్మదినం జన్మ ప్రదేశం తర్వాత మీరు ఏం చేస్తూ ఉంటారు మా శ్రోతలకు వివరిస్తారా మీ పరిచయాన్ని అలాగే సార్ తప్పకుండా నా పేరు కత్తుల కిషోర్ కుమార్ సార్ కలం పేరు శిఖా ఆకాష్ నేను ఫిబ్రవరి 2, 1969 నూజివీడులో జన్మించాను సార్ ఒక్కేళ్ళు లెక్చరర్ గా పనిచేశానండి తెలుగు లెక్చరర్ గా సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశానండి నలవంక సాహిత్య పత్ర సంపాదకులుగా ఉన్నాను అలాగే అభినయ రచయిత సంఘానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను 1985 నుండి కవిత్వం అంటే దాదాపు 35 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నాను సార్ అనే సాహిత్య పత్రికల్లోనూ జాతీయ పత్రికల్లోనూ మరియు రేడియో టీవీ వంటి ప్రసార మాధ్యమాల్లో కూడా దాదాపు 700 కవితలు ప్రచురితమైనవి ఒక 60-70 కవితలు ప్రసారమైనవి దాదాపు ఒక 300 కవి సమ్మేళనాల్లో పాల్గొన్నానండి అనేక జాతీయ అంతర్జాతీయ సాహిత్య సెమినార్లో పాల్గొని వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ అలానే తెలంగాణ ప్రపంచ మహాసభల్లోనూ పాల్గొని సన్మానం పొందాను కృష్ణా జిల్లా వారు నిర్వహించినటువంటి 1, 2, 3, 4 ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొని సన్మాన సత్కారం పొందాను 2001 సంవత్సరంలో ఊరు ఏరు ఎన్నెల అనే ఐకు కవితా సభ్యుడి జ్ఞానపీఠ కవి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చాను అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయ్య గారు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు అలాగే మహాకవి శ్రీశ్రీ అవార్డు మహాకవి జాషువా అవార్డు జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందాను డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి డాక్టర్ రావూరి భరద్వాజ ఇద్దరు జ్ఞానపీఠ కవుల చేత సన్మానం కూడా పొందానండి ఓకే సో మీరు ఇన్ని చేశారు ఇన్ని చేస్తూనే కాలేజీ లెక్చరర్ గా కూడా తెలుగు లెక్చరర్ గా కూడా చేశాను అంటున్నారు అసలు మీరు ఫస్ట్ అసలు ఈ కాలేజీ లెక్చరర్ గా రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు తర్వాత మీ ఆశయం ఏంటి అంటే ఒకటే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటే అవుతూ ఉంటుంది కదా సో మీకు అనుకున్నది అనుకున్నట్టు జరిగిందా లేదంటే ఏదైనా డిఫరెంట్ జరిగిందా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిందండి కాలేజీ లెక్చరర్ గా చేయకముందు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో చదువుకున్నాను సార్ బాల్యం అంతా నూజివీడులో చదివి 10th క్లాస్ వరకు చదివానండి తర్వాత డిగ్రీ వచ్చి నిజామాబాద్ గిరిరాజు కళాశాలలో చదివాను సార్ ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి తెలుగు సాహిత్యం అక్కడ చూశానండి కవిత్వం మీద ఆసక్తితో కవిత్వం అయిపోయి ఉండాలనుకున్నాను దానికి ఉపాధి వర్గంగా ఉండటం కోసం 10 ఏళ్ళు లెక్చరర్ గా పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత ఇక పూర్తి కాలం సాహిత్యానికి జీవితాన్ని అనుకుని అలాగే కొనసాగుతున్నాను సార్ ఇప్పుడు టీవీ టీవీలోను రేడియోలోను పత్రిక రంగాల్లోనూ ఇచ్చారు కదా సో మరి మీకు బాగా పేరు తెచ్చిన కవితలు కానీ సంపుటలు కానీ అంటే మీరు ఆ పుస్తకాలు ప్రచురణ చేశారా ఊరు ఏరు ఎన్నెలని ఒక హైకు పుస్తకం ప్రచురణ చేశానండి ఆ తర్వాత ఆముద్రిక రచనలు దాదాపుగా 1-7 ఉన్నాయి సార్ ఓకే చెప్పండి సార్ ఇంకా ఓకే మీరు అలాగే ఇప్పుడు తెలుగు మహాసభలకు ఉన్నారు కదా అవునండి సో అంటే మీకు ఇతరులు రాసిన ప్రచురణలు కూడా వస్తుంటాయి కాబట్టి మీరు ఎలా చేస్తారండి వాటి గురించి ఎలా ప్రచురణ చేస్తారు సో అసలు రచయితల సంఘానికి ఏంటి ప్రధాన కార్యం ఏం కావాలి సాహిత్యం ద్వారా సామాజిక స్థూలతో ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావటం ఆ రచయితల సంఘం యొక్క ఉద్దేశం అండి అభ్యుదయ రచయితల సంఘం యొక్క ఉద్దేశం వివిధగా కవిత్వం రాస్తూ మంచి పేరు పొందటం వలన అభ్యుదయ రచయితల సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు సాహిత్యం సాహిత్య రంగంలో సేవ కూడా చేయటం జరిగిందండి
తెలుగు భాష ఉద్యమం కోసం ఆంధ్రప్రదేశ్ తరఫున పోరాటం చేసాం అప్పట్లో. అట్లాగే ఎన్నో పురస్కారాలు సాహిత్యంలో పొందడం జరిగింది సార్. 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందాను. అట్లాగే జాతీయ స్థాయి అంబేద్కర్ మరియు గౌతమ్ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ న్యూఢిల్లీ వారి పురస్కారాలు కూడా పొందానండి. తెలుగులో అత్యుత్తమ సాహిత్య సంస్థలైనటువంటి రంజని కుందుర్తి వారి యొక్క అత్యుత్తమ కవిత జాతీయ పురస్కారం పొందాను. అట్లాగే ఎక్స్రే జాతీయ స్థాయి ఉత్తమ కవిత అవార్డు పొందాను. వేకువ జాతీయ స్థాయి ఉత్తమ కవిత అవార్డు పొందాను. బిలాయవాణి మల్లితేజ వంటి అనేక సాహితీ సంస్థలు నిర్వహించినటువంటి వాటిలో కూడా ప్రథమ బహుమతి పొందడం జరిగింది. అట్లాగే పర్యావరణం మీద అంతర్జాతీయ స్థాయిలో కవిత పోటీలు చెప్పినప్పుడు దాంట్లో కూడా జాతీయ స్థాయి ఉత్తమ కవిత అవార్డు తీసుకున్నాను. ఎన్నో జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను అనేక సభల్లో పాల్గొని వాటిలో కవి సమ్మేళనాలు సత్కారాలు పొందటం అలా దాదాపు ఒక 800 కవితలు. ఇటీవల కరోనా కవితా కథనం అని ఈనాడు వారు నిర్వహించిన కవితల పోటీలో కూడా ప్రథమ బహుమతి 2 సార్లు మరియు కన్సల్టేషన్ బహుమతులు 3 సార్లు పొందటం జరిగింది సార్. సో మరి మా శ్రోతల కోసం మీరు బాగా బయట కూడా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారా, అంటే కవితలు కానివ్వండి తర్వాత రచనా సంపుటీలు కానివ్వండి ఇతర ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? తప్పకుండా అండి. అట్లా దాదాపుగా 300 కార్యక్రమాలలో పాల్గొన్నానండి. మా సాహిత్య సంస్థ ద్వారా ప్రతి నెల ఒక సాహిత్య కార్యక్రమం చేస్తూనే ఉంటాం సార్. అంటే మీరు తెలుగు లెక్చరర్ గా ఉన్న పనిచేస్తూనే అసలు కవిత సంపుటిలోకి రావాలి, కవితలు రాయాలి అనేది అసలు మీకు ఎలా అనిపించింది? తర్వాత మీ మొట్టమొదటి కవిత? నేను చదువుకుంది తెలుగు సాహిత్యం కాబట్టి తెలుగు కవిత్వం మీద ఆసక్తితో ఈ రంగంలో రావడం జరిగిందండి. అప్పట్లో నేను రాసుకున్న కవిత తెలుగు తల్లికి వందనం, మాతృభాషకు వందనం, మహాకవులకు వందనం, మా తెలుగు నేలకు వందనం, తేనె పలుకుల తేట వెలుగుల తెలుగు తోటకు వందనం, భాష మన శ్వాస సోదర, అమ్మ చనువార ధారరా మిత్రుడా, జాతి కన్నుల నవ్విన కిరణానికి వందనం, ప్రజల నార్కల నడయాడిన నేల తల్లికి వందనం, నిరంతరం వెలుగులు విరజిమ్మిన కుహిరుడు వజ్రం మన తెలుగు, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన జ్ఞాన కటక మన తెలుగు వెలుగు, శంకర భాగవత్పాదుల విద్యారణ్యుల ప్రభవించిన గడ్డ మన తెలుగు, జగన్నాథ రాధాకృష్ణ పండితులు నడయాడిన నేల తెలుగు, దొక్క సీతమ్మ మంగళగిరి బాలాంబల తిరిగాడే పూర్ణగర్భ తెలుగు, బ్రహ్మదుర నిఘంటు నిర్మాణం గావించిన తెలుగు, చిన్నయ్య సూర్య చక్కని వచన రచన తెలుగు, కోలారు బంగారు తెలుగు, కుడికపాట తెలుగు, బీరప్ప గేయం తెలుగు, హంసలేఖ సంగీతం తెలుగు, అన్నమయ్య కీర్తన తెలుగు, క్షేత్రయ్య పదం తెలుగు, త్యాగయ్య గీతం తెలుగు అని అప్పుడు రాసుకున్నాం సార్ ఒక 25 ఏళ్ళు. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శశి గారు. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు వాణి గారు? వాణి కాదండి, సుధారాణి గారు. సారీ, బాగున్నానండి, చాలా బాగున్నాను. యా, మనకి గెస్ట్ వచ్చి మర్చిపోతే ఎలాగండి? లేదండి, మర్చిపోతాం కాదులేండి. చెప్పండి, మనకి కవితలు కిషోర్ కుమార్ గారు గెస్ట్ కు వచ్చారు. ఓకే, చికాచో చికాచో గారు అంట మనకి గెస్ట్ గా వచ్చేసారు. కత్తుల కిషోర్ కుమార్ అంటారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఉన్నాయి చెప్పరా? మీదా ఈశ్వరరావు గారిది, మణి గారిది పెళ్లి రోజు శుభాకాంక్షలు మన ఈశ్వర్ది. తప్పకుండా మేడం, ఇప్పుడు మనకి ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి చెప్పకూడదు, తర్వాత నేను పర్సనల్ గా చెప్తాను. అలాగేనండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, కిషోర్ కుమార్ గారు. సో మీరు మొదటి తర్వాత మీరు కవితలు రాయటం కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు, సామూహిక కార్యక్రమాలు చేసేవాళ్ళు? ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తామండి. మానవతా చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ తరఫున అనేది సాహిత్యము కళలు సేవా కార్యక్రమాలని అనేకం చేస్తూ ఉంటాం సార్. ఇటీవల ఈ కరోనాలో కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్గా ప్రజల సహాయం కోసం వెళ్ళటం, వాళ్ళకి కావాల్సిన
అన్ని అందించటం అన్ని కూడా చేసామండి. ఇప్పటికి చేస్తూనే ఉన్నాం. ఓకే, సో మరి మీరు కవితలు రాయటంతో పాటుగా సామూహిక కార్యక్రమాలు ఇప్పుడు వాలంటీర్ గా కూడా చేశారు. సో మీకు ఆర్గనైజర్స్ స్వచ్ఛంగా ఆర్గనైజర్ ఏమైనా ఉందా, అంటే ఈ కవి సమ్మేళనం కోసమని కార్యక్రమాలు చేయడం కానివ్వండి? అభ్యుదయ రచయితల సంఘం ఉంది సార్, అది జాతీయ స్థాయిలో ఉంది. దానికి జిల్లాలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, దాని ద్వారా చేస్తూ ఉన్నాం. ముందు కూడా మానవతా చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉందండి మా మిత్రుడికి, దాంట్లో కూడా కలిసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేకం తరచూ చేస్తూనే ఉంటాం సార్. కార్యక్రమండి కళాకారులను సన్మానించటం, కవుల్ని సన్మానించటం, వాళ్ళ పుస్తకాలను వెలుగులోకి తేటం, పత్రిక ద్వారా వాళ్ళ రచనలు వెలుగులోకి తేటం, గుర్తింపు వారికి ఆ గ్రూప్ లో జాయిన్ చేసి వాళ్ళ ద్వారా మంచి రచనలు వచ్చేలాగా ప్రయత్నం చేయటం, ఇలా అనేక కార్యక్రమాలు చేసాం సార్. చెప్పండి. ఆయన కవిత్వం మీద నా ఒపీనియన్ ఏంటనేది కూడా అప్పట్లో రాస్తున్నానండి. మొరకెత్తే నదులనుట ప్రవహించే సూర్యుడు కవిత్వం, ఎగురొచ్చే ఆకాశాన్ని ఉదయించే పక్షుల కవిత్వం, మబ్బులు దోచిన భూగోళానికి ఆకుపచ్చని వర్షం కవిత్వం, వర్షం దోబూతులాడే వెలుగు నీడల నాట్యం కవిత్వం, మెరుపు తీగల సేద్యం కవిత్వం అని రాసుకున్నాను సార్. ఓకే, రైట్. సరే, మరి మీరు ఆకాశవాణిలో కూడా కవితలు చేశాం, ప్రచారం చేశామన్నారు కదా. సో మీకు మీరు మన ఏపీలోనే చేశారా కవిత యొక్క ఇది, లేదంటే ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రచారం చేశారా కార్యక్రమం బయట కార్యక్రమాలు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో రేడియో స్టేషన్ చేశానండి, తర్వాత విజయవాడ రేడియో స్టేషన్ నుంచి చేశాను సార్, తర్వాత కొత్తగూడెం రేడియో స్టేషన్ నుంచి చేశాయండి. ఇప్పుడు విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రేడియో స్టేషన్ నుండి చేశానండి. అట్లాగే దూరదర్శన్ లో కూడా ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ లో అనేక సార్లు ప్రత్యేక కవి సమ్మేళనాలు జరిగే ఉగాదికి లేకపోతే ప్రత్యేకంగా జరిగే కవి సమ్మేళనాలు కానీ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వాళ్ళు నిర్వహించే అనేక ప్రత్యేక కవి సమ్మేళనాలు కూడా తప్పనిసరిగా ఆహ్వానం వచ్చేదాన్ని అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. అంటే మీకు బయట చేసే కార్యక్రమాలకి తర్వాత రేడియో ఛానల్లో చేసే కార్యక్రమాలకి మీకు ఏమైనా వ్యత్యాసం ఉందా, అసలు మీకు ఎలా అనిపించేది? అంటే బయట ఏమో ఎక్కువ మంది అనేక మంది శ్రోత ప్రేక్షకులు మిమ్మల్ని చూసి పరోక్షంగా మిమ్మల్ని కలుసుకొని మీ కవితలు వినే అదృష్టం ఉంటుంది. ఈ రేడియో అంటే ఏంటంటే శ్రోతలు నాలుగు గోళ్ళ మధ్య ఉంటారు కాబట్టి వాళ్ళతో మీకు ఎలా ఉంటుంది? ఎక్కడైనా స్పందన ఒకేలాగా ఉంటుందండి. మనం చేసిన రచనను బట్టి దాని యొక్క స్ఫూర్తితో ఆ స్పందన లభిస్తుంది. ఆ రేడియోలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఉత్తరాల ద్వారా తెలియజేస్తారు, నేరుగా తెలియజేయటం జరగదు. ప్రత్యేక సభలకు వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో ప్రత్యేకంగా ప్రజల యొక్క అర్థద్వానాల ద్వారా తెలియజేస్తారు. తర్వాత ఆ కలుసుకుని మనకి వాళ్ళు చెప్పే అభినందనలను బట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అట్లా కవిత్వంలో మంచి గుర్తింపే ఇచ్చారండి నాకు, ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. కవులు సాహిత్యవేత్తలు అందరూ పరిచయాలు ఏర్పడటం, వాళ్ళతో నా రచన ద్వారా నేను వాళ్ళందరినీ పెద్ద పెద్ద మహాకవులను కూడా అందుకుచ్చుకోవటం, వాళ్ళ ఆశీస్సులు పొందటం, వాళ్ళ చేత సన్మానాలు పొందటం, గొప్ప గుర్తింపులు పొందటం కూడా జరిగింది సార్. అట్లాగే మా సమకాలీన కవుల్లో కూడా గొప్ప కవులు మేము అందరం కూడా చాలా స్ఫూర్తితో కలిసి ఒకరికొకరు కవిత్వం ఎలా రాయాలి అనే డిస్కషన్ చేసుకుని ప్రతిరోజు ఏదో ఒక గొప్ప కవిత్వాన్ని సమాజానికి సామాజిక కృపతో వాళ్ళ చైతన్యానికి పురుకొల్పే విధంగా రాయాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాంటి వాళ్ళలో చిత్తలూరు సత్యనారాయణ, ఈవేళ తెలుగు సాహిత్య రంగంలో ప్రధానంగా బలంగా విస్తున్నటువంటి కవి ఎవరంటే చిత్తలూరు సత్యనారాయణ చెప్పాలి సార్, అతను నా మిత్రుడు. అలాగే స్త్రీలలో అమూల్య చందు మరియు వైష్ణవశ్రీ వీళ్ళు బలమైన గుర్తుతో రాస్తా ఉన్నారు. అట్లాగే పూర్వ కవుల్లో వచ్చినట్లయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, అట్లాగే శివారెడ్డి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినటువంటి శివారెడ్డి గారు, జ్ఞానపీఠ వాడు వచ్చిన నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించారు సార్. వాళ్ళ కవిత్వం చాలా ఇష్టం. అట్లాగే శ్రీశ్రీ గారి కవిత్వం కూడా బాగా ఇష్టం.
గుడ్డూరు శేషేంద్ర శర్మ గారు, వేగుంట మోహన్ ప్రసాద్ గారు, ఇట్లా రెగ్యులర్గా ఒక 20-30 మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన కౌలందరూ కూడా వారి ఆశీస్సులు తెలియజేశారు. వారితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు యువక వల్లలో కూడా కటా సిద్ధార్థ, అనిల్ డ్యానీ, ఇబ్రహీం నిర్గున్ వీళ్ళంతా కూడా చాలా బలంగా రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో. మా విజయవాడ సర్కిల్ కు వచ్చినప్పుడు అయితే అరసవేలి కృష్ణ, చిత్తలూరు సత్యనారాయణ, అమూల్య చందు, వైష్ణవి శ్రీ వీళ్ళంతా కూడా బాగా రాస్తున్నారు. ఇక్కడ సాహిత్య సంస్థలన్నీ కూడా మమ్మల్ని ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్న, అట్లాగే సాహిత్య పత్రికలు కూడా తప్పనిసరిగా ప్రత్యేక సందర్భాల్లో ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద స్పందించి ఆ చేత కవితలు రాయించడం, పత్రికల్లో వేసుకోవటం, ఆ సంస్థల ద్వారా వారు పెట్టే ప్రత్యేక సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించటం, ఆ విధంగా ప్రోత్సాహం కూడా లభించిందండి. సో మీకు బాగా గుర్తింపు తెచ్చిన కవితలు ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి సార్. ఆ ఊరు ఏరు ఎన్నెల కవిత సంపూర్తి హైకూలు వేశారండి, దాంట్లో నుంచి కొన్ని. కవి ఎవడో గోరింటాకు అయ్యాడు సంధ్యాకాశం, మనిషి చెట్టు అయి పదుగురికి నీడనివ్వాలని మట్టి సందేశం. చెట్టు చెట్టును పలకరిస్తూ తుమ్మిదల గుంపు, మానవ సంబంధాలు ఇలా ఉంటే ఎంత బాగుండు. పిట్టలతోనూ పిల్లలతోనూ జత కట్టాక మరింత అందంగా కనిపించింది ప్రపంచం. పుస్తకం నన్ను చదవమంటూ దోసిలి పట్టి ఆహ్వానిస్తుంది, చదివాక కృతజ్ఞతగా నమస్కరిస్తుంది. నన్ను కవిత్వం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ ఊరు ఏరు ఎన్నెల, ఇట్లా ఐకు కవిత్వం రాశానండి. తర్వాత లెక్కలో అనే ప్రక్రియ ద్వారా కొన్ని రాయటం జరిగింది, దాంట్లో నుంచి మరి కొన్ని. ఏదైనా నీలోనే కలగను వాస్తవంలో కొండ కూడా చిగురుస్తుంది. అందమైన పువ్వు కాలి కింద నలిపేస్తావు, క్షమాగుణం పరిమళం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిపోవాల్సిందే, ఆగనది సృష్టి. ఎలా వస్తామో అలా పోతాం, బతుకు గొప్ప బహుమతి. ఒకరి చేతిలో సోమరి, మరొకరి చేతిలో గరుసరి, అత్తిపత్తి తాళం. ఒకరు చెప్పేది మరొకరు వినాలి, వినేవాడు చెప్పేవాడు సత్యం గురువు. పువ్వు పూచే వరకు వేచి ఉండాల్సిందే సహజత్వం, సౌందర్య రహస్యం. ఎంత సంపాదించినా నికరం కాదు ఆస్తి, తరగనిది వ్యక్తిత్వం, తరగని నిధి వ్యక్తిత్వం. విశాలం అవ్వటం అంటే దేశదేశాలు చుట్టి రావటం కాదు, నీలోకి నువ్వు తొంగి చూడటం. కాలం ఏమీ చేయదు, నీతోనే అన్ని చేస్తుంది, ప్రయత్నమే కాలచక్రం. పరవశించకు, అన్నీ నీ వర్షం కానే కావు, ప్రకృతి స్త్రీ. పిల్లలు పిట్టలు పువ్వులు స్త్రీలు, అందం ఆనందం, ప్రకృతి సౌగంధం. ఒక్కడే సూర్యుడు, లోనెన్నో శక్తుల కలయిక, యథార్థం సత్యం కాదు. స్థిరంగా ఉండాలనుకోకు, కనిపించేవన్నీ నిలకడ కాదు, భూమి గుండ్రంగా తిరుగుతోంది. నేను లేని కాలం ఎంత గొప్పదైనా నాకెందుకు, పూలతోనే పరిమళం. ఇక్కడ మట్టు ఇంటికున్నాయి, మట్టిని దూరం చేయలేము, మట్టిలోకే పగిలినకుండ అబద్ధం చెప్పదు నిజం. అసలు కన్నా వడ్డీ తీపి, పైపై మెరుగులు మిడుగురులు, అర్థం ఆదర్శం కాదు. అందులైనా చూస్తారు అందరూ సహకరిస్తే, చేయూత మానవత్వం. ఏవైనా రెండు కలిస్తేనే ప్రపంచం, సంఘర్షణలోనే జరామరణాలు. దక్కని దానితో పేచి వద్దు, చిక్కిన చిక్కిలే తీయని తృప్తి గొప్ప అదృష్టం. దీని రూపం దానిదే, దీనికి అదే గొప్పది, విచారమంతా మనసుది. సాధ్యం కానిది ఏముంది, సంకల్పం సాహసం నీలో ఉంటే. అన్వేషణ దైవకణం, రాత్రి పగలు ఒకేసారి వస్తాయా, దేనికైనా ఒక క్రమశిక్షణ. ఎండలైనా కరపు బండలైనా చల్లబడతాయి, మెత్తబడతాయి, చినుకుల్లోనే పచ్చని చిగురులు. ఊహలకు అందదు, పరిస్థితులకు లొంగదు, కాలం బలే కిలాడి. ఏకట్లు కన్ను కొట్టకు, దృష్టి చేయని ప్రేమ లేక రాయత్తు, వెలుతురు ప్రయత్నం. ఎక్కడికైనా వెళ్ళు, నీ నీడ నీటికే, ఎలలు లేనిది సేవ. ఏడుస్తూ పుడతాం, చస్తూ ఏడుస్తాం, దుఃఖం ఆసరా. పోయిన వారెవరో తిరిగి రాలేరు, పదే పదే జ్ఞాపకాలు. చస్తే ఏముంది జీవితానికి అర్థం, బ్రతికే బ్రహ్మానందం. ఇలా రెక్కలు రాయటం జరిగింది సార్. ఓకే, నిజం కవితల్లో కూడా ఇంకా చాలా ఉన్నాయండి, దగ్గరగా 800 రాశాను. దాంట్లో ఇటీవల అంతర్జాతీయ పర్యావరణ కవితల పోటీలో కూడా బహుమతి వచ్చింది, అది కూడా చదువుతా వినిపించనండి.
అంటే ఒక నిమిషం, అంటే మీరు ఈ కవితలతో పాటు ఇప్పుడు ఇటీవల కరోనా గురించి స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసేయమంటున్నారు, అంటే స్వచ్ఛందంగా ఏదైనా ఆర్గనైజర్ ద్వారా కార్యక్రమాలు చేయడం జరిగిందా, లేదంటే మీ ఓన్ గా కార్యక్రమాలు చేశారా, ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఆర్గనైజర్ ద్వారా చేశామండి, అట్లాగే ప్రభుత్వం కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ గారు స్వచ్ఛందంగా మీ సేవలు అందించమంటే బ్యాంకుల దగ్గర వచ్చే మరి పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పాస్ ఫిల్అప్ చేయడం, వాళ్ళని లైన్ లో కరెక్ట్ గా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసేట్టుగా చేయటం, అట్లా ఉదయం సాయంత్రం దాకా ఈ 3 నెలల నుంచి రెగ్యులర్ గా చేస్తున్నా ఉన్నాను సార్. అట్లాగే మానవతా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు అందించటం, కూరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు అవి కూడా ఇవ్వటం అండి. అలాగా ప్రతిరోజు కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంది, నిరంతరం పార్టిసిపేట్ చేస్తున్నాను సార్ 3 నెలల నుండి కూడా. సో మీరు తెలుగు లెక్చరర్ గా చేసేటప్పుడు అంటే మీకు కాలేజీలోకి ఇట్లా కవి సమ్మేళనానికి అనేక అసలు సమయం కుదిరేది కాదు, అయినా మరి మీరు ఎలా ఆ లైఫ్ బిజీ బిజీ లైఫ్ లో కూడా మీరు కవి సమ్మేళనానికి ఎలా పార్టిసిపేట్ చేశారు సమయం? దేని సమయం దానికే కేటాయించుకున్న వాళ్ళం సార్, నేను సర్వసాధారణంగా సెలవు దినాల్లోనే కార్యక్రమాలు వచ్చాయి, ఒకవేళ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు స్కూల్ క్లాసులు అడ్జస్ట్మెంట్ చేసుకుని కాలేజీలో ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉండేవాళ్ళం సార్. యాజమాన్యాలు కూడా మంచిగా స్పందించేవాళ్ళు, సహకరించేవాళ్ళు, పిల్లలు కూడా ఆనందించేవాళ్ళు, ఆ పిల్లలతో కూడా క్లాసులో ఎక్కువ సాహిత్య పరిచయాన్ని వాళ్ళకి సాహిత్య గురించి పరిచయం చేయటం, ఆ సాహిత్యాన్ని మాధుర్యాన్ని అందజేయటం, వాళ్ళ లోతుపాత్రలను తెలియజేయటం, అట్లా తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి పిల్లలు అంతకుముందు 55-60 మార్కులు వచ్చేవాళ్ళు కూడా 98-99 మార్కులు వచ్చేలాగా కూడా తీర్చిదిద్దాం సార్ కాలేజీలో చేసేటప్పుడు. చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. పర్యావరణం మీద ఒక కవిత చదువుతాను. చదువు చదువు. శీర్షిక నే బతికిన ఆనవాలు. పొద్దుటి పూట పసినవ్వాయి విచ్చుకుని మనోమాలిన్యాన్ని శుభ్రపరిచే ఒక మాధుర్యాన్ని పంచిపెడుతుంది. పరిమళించే సౌగంధికానంద మధురోహాలలో మనసు ఊయల్లూగుతుంది. నా ప్రాణవాయువును వీచే ఆకుపచ్చని వానమొక్కలేవో, మొక్కల నీటి చిగురులేవో, పక్షుల్లా కోకోలాడుతూ, నదీ కెరటాల్లా గలగల్లాడుతూ, మొక్కలు నే బతికిన ఆనవాలు. ఈ ప్రపంచం ఊపిరి వసంతాలు. నీలోంచి నాలోంచి ఎవరిలోంచైనా ఈ మొక్కలు మాట్లాడితేనే మోళ్లలోంచి సౌందర్య రహస్యం చిగురులు చిరునవ్వులు చిత్రించేది. నీలోనే నదులున్నాయి చూడు, ఆ లోలోనే మొక్కలున్నాయి కాపాడు, మొక్కల నీడల్లోనే పక్షుల గూడులున్నాయి నీ తోడు. ఎందుకు ఎడాలని సౌకరిస్తావు, వాగుల్ని వెంటేసుకొచ్చే వానల్ని ప్రేమించు, వసంతాలని వచ్చే కోయిల పాటల్ని ఆహ్వానించు, గానుగు చెట్టు నీడల్లోంచి పలుకరించు, పరిమువ్వుల మంచు కిరణాల మువ్వల నవ్వుల్ని పరికించు, వేపాకుల సబడిలోంచి నదిలా పులకించు, రావాకు భాషలో సంభాషించు, ఏకాకితనం నగర యాంటీనాల్లోంచి దిగులుగా మాట్లాడకు, నీలోకి నువ్వు ముడుచుకున్న గదిలా మారకు, లేగదోడ గొంతుల్లోంచి గడ్డుపూల రంగుల్లోంచి మట్టిగంధాల సీతాకోక రెక్కల్లోంచి ఏటి ఊటల తేటిపాటల పల్లెల తెలుగు తేనెల మాటల్లోంచి పాటల్లోంచి తొంగిచూడు. బతకడానికి ఎన్నున్నా ఈ ప్రాణవాయువే నిన్ను మ్రోగించే వేకు వేణుగానాన్ని బ్రతికించు. కాంక్రీటు విశబ్దాల్ని వెంటేసుకుని ఏమిటి ఆ రోగగ్రస్త ప్రయాణం, చేనుగట్లంట పూరేడు పిట్టల్లా, పెసర చేల మీద పిచుకపిల్లల్లా, జన్నకంకుల మీద చిలకల దండులా, చంద్రవంక వాగుల్లోని వడ్రంగి పిట్టల్లా, పిట్టల పుట్టిళ్ళైన పచ్చని మొక్కల్లా బతకాలి బతకాలి, బతికితే మొక్కల్లా బతకాలి, చెట్టుకున్న ఆకుల్లానైనా బతకాలి, ఎన్ని డాబులతో మరిన్ని డాలర్లతో ఈ ప్రపంచానికి ఊపిరిపోయగలవో సరిచేసుకో, సమస్త కాలుష్యాలే నాగరికమైతే ఈ దుఃఖ ప్రపంచానికి ఆదిమ బీజాలు ఎక్కడో తెలుసుకో. ఓకే అండి, సూపర్ బాగా చెప్పారు. సో ఇలాగా మీరు కవితలతో పాటుగా కథానికలు కానీ ఏమన్నా రాశారండి? లేదండి, కథానికలు కథలు ఏమి రాయలేదు, అనేక రకాల ప్రక్రియలు నెక్కలని నానీలని అట్లా అనేక ప్రక్రియలు ఉన్నాయి సార్, అన్ని ప్రక్రియలు కూడా ప్రవేశంగా అప్పుడప్పుడు రాస్తా ఉన్నాను, వచ్చిన కవిత్వం మాత్రమే ఎక్కువగా ప్రధానంగా రాస్తా ఉన్నాను సార్. మరి ఇటీవల కరోనాకు సంబంధించి ఏదైనా కవితలు రాయడం జరిగిందా? రాశాను. చెప్తారా?
వలస కూలీల మీద రాయటం జరిగిందండి. వీళ్ళు ముఠా పనులు చేసుకుంటారు, మూటలు మోసేవాళ్ళు. అవునవును, బ్రతకడానికి వచ్చేవాళ్ళు. సరే, వాళ్ళ గురించి రాసింది కాలచక్రాలు అని. ఇక్కడ ఏదో మట్టి వాసన వీస్తున్నది ఏమిటి? బహుశా చెమటలో తడిసిన కష్టజీవులు ఎవరు పొద్దున్నే నిద్రలేపుతూ ఉండి ఉంటారు. కాయ కష్టంలో జీవితాన్ని వెలిగిస్తున్న వాళ్ళు. సూర్యుడు కూడా వాళ్లను చూసే నిరంతరం శ్రామికుడై తన కిరణాల వెలుగుల్ని మనకు అందిస్తున్నాడు. శ్రామిక సముద్రాలు వాళ్ళు, అవిశ్రాంత కిరటాలు వాళ్ళు. వీళ్ళే లేకపోతే సూర్యుడు కూడా బెంగపడతాడు, సమ్మికడతాడు. చలన సూత్రానికి నిర్వచనం వాళ్ళు. వాళ్ళు సూర్యుడిని వీపున మోసుకు తిరుగుతున్న కాలచక్రాలు. ఎన్నెన్ని బరువులైనా ఇట్టే మోసేస్తారు. నిత్యం టన్నుల లోడులు గమ్యస్థానాల్లో దించేస్తారు. వీళ్ల కండలు పెరగడానికి జిమ్ములు అవసరం లేదు. ఆకలి యుద్ధంలో అలుపెరగని కార్మికులు. అపార్ట్మెంట్లలో ఎవర గదికి వాళ్ళు అంటి పెట్టుకుని కిటికీల నుంచి ప్రపంచాన్ని పరిచించే శబ్ద రాగాలు కాదు. చేయి చేయి కలిపి ఒకరికి ఒకరై నయాగర జలపాతం మళ్ళీ శ్రమ ప్రవహించే సామూహిక స్వప్న పరిమళాలు. మానవ సంబంధాల చిరునామాలు వాళ్ళు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టే పనిమంతులు. హమేషా పనిని ప్రేమించే జీవన సంగీతం వాళ్ళు. హమాలీలు హమాలీలు ముఠాకూలీలు. వీళ్లను చూసి ఎండ భయపడాల, చలికి వడుకు పుట్టాల. ఏ కాలమైతేనే అసలు కాలాన్ని నడిపే బతుకు చక్రాలు వీళ్ళైనప్పుడు కష్టానికి సరిపడే కాసులు ముట్ట చెబుతారో లేదో గాని లాభాలకు శుభజూచికలుగా మొదలయ్యే వాళ్ళు. చెమటని ముద్దాడిన వాళ్ళు, లెక్కల్ని ముక్కలు చేసుకుంటున్న వాళ్ళు, ఒంట్లో రక్తాన్ని ఉరకలెక్కించే వాళ్ళు. తడిసిన చెమటలోనే పరిమళిస్తారు, శ్రమనే శాసిస్తారు. మనిషి మట్టి వాసన వేస్తారు, కమ్మని మట్టి వాసనే. ఎవరినైనా వాళ్ళని చులకనగా చూడకండి. వేషభాషల్ని కాదు, వాళ్ళ శ్రమ సౌందర్యాన్ని ప్రేమిద్దాం. పేదలుగా కాదు, సంపదలను సృష్టించే సమస్త శక్తుల సమిష్టి చైతన్యంగా గౌరవిద్దాం. రోజులు గడిస్తే చాలు, ఇంటికి దీపం వెలిగేలా బతుకు చక్కగా నడిస్తే చాలు. అలసిన ప్రాణం కాసింత ఆదమర్చి కురుకు తీస్తే చాలు. వాళ్ళు దేశాన్ని కొలగొట్టే ధనవంతుల దేశద్రోహుల జాబితాలో లేరు. ఎవడెవడి నెత్తునో చేతులు పెట్టి అపరంగా బతికే సోమరిపోతులు కాదు. పిడికిడి ఆత్మగౌరవం కోసం బతికే ఆకలి కూలీలు సమాలీలు. మానవ సంబంధాల మనిషి వాసన వేస్తారు, కమ్మని తొలకరి బట్టి వాసనై పరిమళిస్తారు. తెరిపించిన వాళ్ళు హక్కుల కోసం మంత్రులు అరుణారుణ ఉసస్సులు కలిసిన మట్టి వాసనే వేస్తారు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాశ్మీర్ అయ్యారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శశి గారు. నమస్తే అండి గురుగారు, తెలుగు పండిట్ గారు. శుభోదయం అండి. మీ పేరు ఏం పేరు సార్, తెలుసుకోవచ్చా? నా పేరు కిషోర్ కుమార్ అండి. కలం పేరు శిఖ ఆకాష్ సార్. అంటే మీతో మాట్లాడు ఎందుకంటే తెలుగు పండిట్లు అంటే మీలాంటి వాళ్ళు అండబాటికి ఇంకా తెలుగు చాలా వాడుకలో ఉందేమో అని ఒక మాట చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే మన శేషి గారు మమ్మల్ని తీసుకురావడం, మమ్మల్ని మాకు అందరికి పరిచయం చేయడం కూడా చాలా వెరీ గుడ్ డే. ఈరోజు మిమ్మల్ని కూడా మాకు పరిచయం చేయడం చాలా ఆనందం సార్. మిమ్మల్ని కూడా శేషి గారు పరిచయం చేయడం మాకు ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శేషి గారు చెప్పండి. ఈ రోజు మా అబ్బాయిది కోడలిది పెళ్ళండి. మా పార్టీ అయితే మేము చెప్తాం అండి, రాత్రి చెప్పండి. ఇస్తాం ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఏ సార్ గారు, మణి గారు? తప్పకుండా అండి. ఇప్పుడు మన కాని చెప్పకూడదు అట్లా, ఎందుకంటే ఇంటర్వ్యూ జరిగే సమయంలో చెప్పకూడదు అండి, కొన్ని రూల్స్ ఉన్నాయి. సరే సరే, నేను పర్సనల్ గా కాల్ చేసి చెప్తానండి. అలాగే సార్, అలాగే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏంటంటే ఇప్పుడు కరోనా మీద అలాగే కరోనా వచ్చిన తర్వాత మన ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, కొంత దాని మీద ఏదైనా సార్ని ఒక కవితలా గానీ ఏదైనా చెప్పమనండి. తప్పకుండా తప్పకుండా చెప్పిస్తానండి. అలాగే, థ్యాంక్ యూ అండి, మీకు సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ కిషోర్ గారు. మరి ఇప్పుడు లోవరాజు గారు అడిగారు, మన శ్రోతలు రెగ్యులర్ కాలర్ అయినా. సో మనకి ఇప్పుడు కరోనా పైన ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఇళ్లలోనే ఉంటూ చాలా నరకయాత్ర చూస్తున్నారు. సో అలాగే తర్వాత కరోనా వచ్చి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.
మరి ఇట్లాంటి వాటిపైన మీరు ఏమైనా కవితలు చెప్ప కవిత రాశారా? రాశాను చెప్పండి. ఈ లోపల ఒక ఎన్ఆర్ఐ మొన్న ఈ మధ్య ఎన్ఆర్సి మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఒక కవిత రాశాం సార్, అది వినిపిస్తాను. ఈ లోపల కరోనా కవిత మళ్ళీ తర్వాత. శీర్షిక తల తెగిన కళ. పగిలిన అద్దంలో వేల ప్రతిబింబాల దేశం నేను, నియంతల స్వర్గంలో అసత్యాల స్వప్నం నేను, తలలేని రాజ్యంలో కలతిగిన గేయం నేను. తలకాయల లెక్కలు తెగాలి, ఎవరు ప్రశ్నించలేని శ్మశానాల్ని ప్రేమించేందుకు మనుషుల్ని తగలేయాలి. ఈ భూమికి డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఈ ఆకాశానికి నేటివిటీ తేవాలి, ఈ గాలికి డిఎన్ఏ మూలుగులు, ఈ నీటికి డిప్పుకి బ్లడ్ గ్రూప్ నిరూపణలు తప్పనిసరి చేయాలి. ఇప్పుడు ఎడారుల కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఇప్పుడు దేశమే ఒక దేశద్రోహుల ఖైదు. వాడి కలల నిండా నెత్తురు ప్రవహిస్తున్న నిశ్శబ్దం, చితిమంటలు రేగుతున్న దృశ్యం, మనిషి కూలుతున్న సత్యం. తొడ సంబంధం కంటే వాడి స్వప్నస్ఖలన మతబంధము పవిత్ర యుద్ధ పరికరము. జీవితం చాలా చాలా చిన్నదైపోయిందిరా సోదర. మతాన్ని ప్రశ్నించేవాడు ప్రపంచానికి ప్రమాదకారి. తరిమి కొట్టండి, తగులబెట్టండి, దేశంలో దొంగలు పడ్డారు. ఇక్కడ మీరంతా ఎక్కడి వారో నిరూపించుకోండి. నియంతల స్వర్గానికి దేవుళ్ళైనా నిత్యం లేయలేరు. వాడి కలల నిండా యుద్ధ సునామీలు. ఎవరు చల్లారు కరోనా కంటే అతి ప్రమాదకారి అయిన ఈ వైరస్ ను? తరతరాలుగా రక్త చరిత్రను రచిస్తూనే ఉంది. కల్పిత కలల్నే వాస్తవ చరిత్రలుగా విశ్వసించాక వర్తమానం ఒక మరణ చెయ్యే, భవిష్యత్తు ఒక గాడిపోయే. వాడు మతోన్మాద దేశభక్త ప్రేమికుడు. వర్తమానమంతా గతమేనని తీర్మానిస్తాడు. రాజ్యాంగం వాడి చేతిలో కీలుబొమ్మ, దేశం వాడు ఆడించే బుట్టబొమ్మ. విడగొట్టడం అత్యవసరమైన వాడ, కలిసిండటం నీకెలా నచ్చుతుంది? విశ్వాసం వాటున దేశభక్త మతనాగే కాటేసేవాడ, విధ్వంసం కాక నిర్మాణం నీకెలా అబ్బుతుంది? ద్వేషం రుచి మరిగిన వాడ, ప్రేమించటం నీకెలా తెలుస్తుంది? ఓకే సూపర్ అండి. సో ఇలాగా కవితలు చాలా అంటే కవితలే కవితలే రాశారు. ఇంకా విమర్శలు ఏమైనా చేసేవాళ్ళ మీరు? రాశాను. ఎలాంటి విమర్శలు చేసేవాళ్ళు, అది ఎవరిపైన చేసేవాళ్ళు, ఎట్లా ఏంటి? అంటే సాహిత్యంలో వాళ్ళు రాసిన గ్రంథాల మీద పరామర్శ, అట్లాగే విశ్లేషణ, సమీక్ష అట్లా రాసేవాళ్ళం సార్. పుస్తక పరిచయాలు, వస్తున్న సమకాలీన సాహిత్యంలో వస్తున్నటువంటి ధోరణులు, వివిధ సాహిత్యోద్యమాల మీద జరుగుతున్నటువంటి చర్చ, వాటిలో పార్టిసిపేట్ చేయటం, వాటి మీద అభిప్రాయాలు తెలియజేయటం, అలా సాగుతూ ఉండేది. ఓకే రైట్. సో మరి బాగుంది. సో మీరు ఇంకా కవితల్లో మీకు బాగా నచ్చి మీకు ప్రేరేపించిన మనకి ఒక ఆత్మీయుడు ఏర్పడకడం. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, నేను వీరేంద్ర వైజాగ్ నుంచి అండి. వీరేంద్ర గుడ్ మార్నింగ్ అండి. మనకి కిషోర్ కుమార్ గారు ఉన్నారు, పలకరించండి. కిషోర్ కుమార్ గారు నమస్తే అండి, నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి. నమస్తే సార్. మీ తెలుగు గురించి విన్నాను సార్, చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు ఏంటన్నారు? ఒత్తులు కిషోర్ కుమార్ గారు అన్నారు కదండి. కిషోర్ కుమార్ సార్, కలం పేరు శిఖా ఆకాష్. కలం పేరు ఏమన్నారు సార్? శిఖా ఆకాష్. శిఖా ఆకాష్, శిఖా ఆకాష్ గానే తెలుసండి. తెలుగు సాహిత్యంలో శిఖా ఆకాష్ అంటేనే తెలుసు, కిషోర్ కుమార్ అంటే తెలియదు. ఎక్కడ వస్తాయి సార్ ఈ రచనలు మీవండి? తెలుగు అంటే మాకు ఎప్పుడైనా చదవాలనిపిస్తే పత్రికల్లో, మన జాతీయ పత్రికలు అన్నింటిలో వస్తాయండి. జ్యోతి, భూమి, ప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, అట్లా ప్రత్యేక సాహిత్య పత్రికలు ఉంటాయండి, వాటిలో వస్తాయి. ప్రస్థానము, అలాగే ప్రత్యేక సాహిత్య సంకలనాలు వస్తాయండి, కవితా సంపుటాలు వస్తాయి, వాటిలో కూడా వస్తూ ఉంటాయి. చాలా సంతోషం సార్. అయితే నేను చిన్న తెలుగు భాష మీద చిన్న కవిత ఒకటి చెప్దాం అనుకున్నాను, మీరు అనుమతి. కంటిన్యూ కవీశ్వర, కంటిన్యూ. అంటే సార్ అలా కాదు, ఒకరోజు నాకు ఒక రేడియోలో తెలుగు భాషా దినోత్సవం రోజున
తెలుగు భాష మీద మాట్లాడండి అంటే నాలుగు మాటలు మాట్లాడదాం అందంగా మాట్లాడదాం అని చెప్పి నేను ఆలోచించా. లాస్ట్ 10 మినిట్స్ వరకు నాకు టైం సరిపోలేదు. అప్పటికప్పుడు పుట్టిన మైండ్ లో మెదిలినటువంటి ఆ లైన్ చెప్తానండి. చెప్పండి. 16 అనాలు తెలుగుకి 56 అక్షరాలు అండి. 16 అచ్చులు నిండి ఓణీలు పండుగ జరుపుకుని కచ్చడి తప్పలతో నాట్యం చేసి గుణింతాలనే మాలలుగా ధరించి ఒత్తులను ఆభరణాలుగా ధరించి వ్యాకరణాన్ని క్రమశిక్షణగా చేసుకుని యమతరాజబానసును వరించి చంపకమాల ఉత్పలమాల ఆటవెలది మొదలగు వాటిని సంతానాలుగా గని భోగులుగా తిరుగుతున్న వారిని యోగిని చేసిన తెలుగు తల్లి నీకివే మా వందనాలు అందుకో మీ నీరాజనాలు అని చెప్పి ఆ టైంలో అప్పటికప్పుడు రాసిన కవిత సార్. అంటే మీరు కత్తుల కిషోరే గాని నాకు తెలిసింది ఏంటంటే తెలుగు భాషకి మీరు ఒత్తులై వెలుగుతున్నారు అనుకుంటున్నాను నేను. సార్ అలాగే ఈ రోజు మా మిత్రులు ఈశ్వర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఉంది సార్. మీ ద్వారాగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని. తప్పకుండా వీరేంద్ర, మనకి లైవ్ లో అట్లా మనకి పర్మిషన్ లేదు, పర్సనల్ గా నేను కాల్ చేసి మీ అందరి తరఫున కూడా నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ టైమ్ లో మనకి చెప్పడానికి రైట్స్ లేవు వీరేంద్ర, ఏమనుకోద్దాం సార్. అలాగే అండి, జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను, తర్వాత చెప్పండి. థ్యాంక్ యూ సార్ కిషోర్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీరేంద్ర గారు. ఇలాగే మీరు కూడా కవితలు రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. కిషోర్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు కరోనా గురించి మనకు శ్రోతలు ఇంతకుముందు అడిగి ఉన్నారు, ఒక కవిత మీరు కరోనా గురించి చెప్తారా? ముందు వర్షం గురించి, అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు అది మనం సీరియస్ కవితలు చదువుకున్నాం, కొద్దిగా ఆహ్లాదంగా ఉండడానికి వర్షం గురించి ఒక కవిత చదువుతాం సార్. శీర్షిక కవిత ప్రవీణ. తడిసిన నేలను పువ్వును చేసింది, నేలగంధాన్ని ఊరంతా పూసింది, అందరి పెదవులపైన చల్లని వెన్నెలను వేయి విరిసింది, వాగులకు క్యాచ్వాక్ నేర్పింది, చేపపిల్లలకు ఎదురేట నేర్పింది, కప్పలకు సంగీతం నేర్పింది, నన్ను తనతో కలిసి ఆడమని పిలిచింది. తడిచి చూద్దును కదా, నాకు కొన్ని రెక్కలు తొడిగి తిరిగి నా బాల్యంలోకి పంపింది, పిల్లలకు కత్తిపడవలు ఇచ్చింది, చిన్నప్పటి వానపడవ పెద్దయ్యాక లోన గొడవ భలే భలే సందడి చేసిపోయింది, నగరమంతా రంగురంగుల గొడుగుల పూలకల నిద్ర లేచింది. అమ్మయ్యా, ఆవకాయ పచ్చడి లాంటి ఎండను మెత్తగా నానబెట్టి ఊరంతటిని ఏసీ చేసిపోయింది, వానంటే వాన కాదు మబ్బులు పోసిన లాల, పచ్చని మొక్కల గాలిజోల, మల్లెల వేళ మా ఊరొచ్చింది వాన, మండుటెండలోన ప్రతి ఎదలో బ్రోగిన మబ్బుల వీణ, వయ్యారి జాన. కవితా ప్రవీణ. సూపర్ అండి, సూపర్. అలాగే కనిపిస్తా సార్ శీర్షిక తప్పిపోయాను. కాలం గడిచే కొద్దీ మనిషి ఒక మాయాజాలం అని రుజువవుతున్నది. కాలం గడిచే కొద్దీ మనిషి ఒక మాయాజాలం అని రుజువవుతున్నది. ఒకరినొకరు గేలం వేసి వేటాడుకుంటున్న గతమే మిగులుతున్నది. చేప బదులు నది గాయపడుతున్నది. ఏ భాషలో మాట్లాడినా డబ్బే అధికార భాష అయిపోతున్నది. అక్షరాలు ఆత్మహత్య చేసుకుంటున్న చోట మనుషులు ఎలా జీవిస్తారు? శ్మశానాలు సంభాషించే వేళ రాజ్యం ఊపిరి పోసుకుంటున్నప్పుడు పంట పొలాలు లేవు, వాడి కళలు లేవు, అసలే కళలు రావు. ఆగిపోయిన చరిత్ర కోసం వేలాడే మన్మన మృగం తప్ప ప్రతి శల్లు ఊతు పురాణమైనప్పుడు ఏ ఇల్లైనా మానభంగాల సైబర్ కేఫే అవుతుంది. పండుగలు ప్రభుత్వాలు సాంప్రదాయాల్ని పసుపుపూసుకొస్తాయి. శ్రమదోపిడిని యుగలక్షణం చేసి బలవంతుల రాపిడిలో పాలకులు రాటుదేలతారు. ఉగాదులు ఎముకలు కుళ్ళిన ఉద్ద పురస్కారాల సృజన కేంద్రాలు అవుతాయి. దేనికైనా తూనికలు కొలతలు అవసరమేనని రాజ్యం తీర్మానం చేస్తుంది. గడ్డి పరక కూడా మనిషి బతుకు కన్నా బరువైపోతుంది. ప్రతి అవసరంలోనూ మనిషి అసలు సుసలు సరికైపోవటమే చారిత్రక త్యాగమవుతుంది. ఉద్యమాలు ఉల్లి పెసరట్టు అమరత్వం ఫోటో ప్రేమలో వీసినట్లు జ్ఞాపకాలు లేని చరిత్ర ఒక పవిత్ర సిలువుగట్టు చరిత్ర కన్నను బ్రతుకు ఒక రాజకీయ వ్యభిచారాల హైటెక్. నేను తప్పిపోయాను, నన్ను కాస్త వెలికి పెట్టండి. దప్పిసగొన్నాను, చిటికెడు రక్తాన్ని అందివ్వండి. ఆకలిగా ఉన్నాను, విదేశీ మాంసాన్ని ఇవ్వండి. నేను వెళ్ళిపోయాను, నాకు కొంచెం స్వదేశీ కన్నీళ్లను అరివివ్వండి. నేను చంపబడ్డాను, సృజనాత్మకంగా బతికించండి. దయచేసి నన్ను మనిషిని మాత్రం చేయకండి ప్లీజ్.
సార్ హలో సార్ వినపడుతుంది బాగున్నాయి కవితలు బాగున్నాయని చెప్తున్నాను సార్ ఇంకో చీరి ఇంకోటండి శీర్షిక చెప్పండి ఆకాశం కింది ఏ క్షణాలు నావి కావు మృత్యువుకి నాటలు మాటలు నేర్పడం నా భాష చరిత్రకు మైలురాయి నవ్వటం నా అస్తిత్వం నేనున్నాను కాబట్టి లేను లేను కాబట్టే ఉండి తీరుతాను ఎన్ని యుద్ధాలు జత కూడితే నేను ఎన్నెన్ని మరణాలు సజీవమైతే నేను నా కాలి కింది కలలు కదలాడవు నా కలలలోని ఏ కథలు కడతేరవు నా నడకకు నేల లేదు ఈ నేలకు నాడి లేదు నా నోటికి కాళ్ళు లేవు నా చెప్పులకు మాటలు రావు నా కన్నీటికి చెప్పులు లేవు మాట్లాడని లోకాలు నావి దేవుడి రథం కింద శవమైన దేశం నాది దేశం పట్టని జీవం నాది వేదం చూడని వేదన నాది వాదం గెలవని సందేహం నాది దేహానికి లొంగని దాహం నాది దాహానికి దొరకని శోకం నాది ఈ బాధకు ఎన్ని రుచులు ఈ జాతికి ఎన్ని రంగులు ఈ మాటకి ఎన్ని వాసనలు ఈ రాతకి ఎన్ని గాయాలు ఈ గీతకి ఎన్ని అబద్ధాలు ఎన్ని నిర్వచనాల్లో బంధించిన జీవితం ఇంకా ఖాళీగానే అయిందండి కవిత చెప్పంటారా ఇంకోటి ఇది అయిపోయిందా అంటున్నాను అయిపోయిందండి ఇది అయిపోయింది కదా సార్ చెప్పండి ఇంకోటి చెప్పండి అంటే మనకి కరోనా గురించి మన శ్రోతలు అడిగిన క్వశ్చన్ అండి ఎందుకంటే మనకి సమయం కూడా తక్కువ ఉంది మరి శ్రోతలు ఇద్దరు ముగ్గురు రిక్వెస్ట్ చేశారు కరోనా గురించి కవిత చెప్పమని కదా సార్ దేవుడే మనిషి లోన దేవుడు ఉంటాడు మనిషి బయటపడతాడు దేవుడిని ఎవరు సృష్టించాడో వాడే కదా అసలు దేవుడు తనని తాను గుర్తించిన వాడు తన్ను తాను ద్వేషించుకుని ప్రేమని కనుగొన్నవాడు తన్ను తాను తగ్గించుకుని అనంత శక్తిని రోగేసిన వాడు దేవుడే మనిషి మనిషియే అసలు దేవుడు ఈ సార్ ప్రకృతిలో ప్రకృతి యుద్ధవస్తు గురించి మాట్లాడుతూ అట్లాగే మానవ సంబంధాల వినాశకర శక్తుల గురించి మాట్లాడుతూ ఒక మార్పు తప్ప మరేది శాశ్వతం కాదని ఘనీభవించిన మానవత్వం మాట్లాడటం ద్రవీభవించిన వ్యాపార సంస్కృతిని గురించి మాట్లాడటం పుట్టుకంత సజీవమైన మృత్యువంత ప్రాచీనమైన ఆకల గురించి మాట్లాడటం వాళ్ళ వలస కార్మికుల గురించి జరుగుతూ ఉందండి క్షణం చాలదా ప్రపంచాన్ని బతికించే లేదా నడిపించే ఒక వాక్యమై మరణించి జీవించటానికి క్షణం చాలదా ప్రపంచాన్ని బ్రతికించి లేదా నడిపించే ఒక వాక్యమై మరణించి జీవించటానికి జీవించేందుకు మరణించడానికి దీపం ఒక విస్మృత వాక్యం కావచ్చు రూపం ఒక చీకటి దీపం కావచ్చు శూన్యం నిండా రాత్రిని పరామర్శించే స్పర్శించే శుక్రనేత్రాలు నిద్రలోంచి ప్రవహిస్తూ నిద్రలేచి కౌగులిస్తాయి ఒంటరి శ్వాస క్షమాపణ కోసం వెతక్కు జీవితం చాలా చాలా పెద్దదైన చిన్నది సార్ గాలిని నువ్వు తాకలేవు అదే నిన్ను అంటిపెట్టుకు తిరుగుతోంది పొడి మాటలు విరిగిపోతాయి తడితడి పదాలు ఆకాశంను నడిమధ్యలోంచి ఊడిపడవు గాలి ప్రేమగానో ప్రేమగాలి నీలోనో నడవటం మొదలెట్టాక నీవు విగ్రహమై మాట్లాడతావు నిగ్రహంగా కాలాన్ని పదాలకు అంటించి నీ పెదాల్లోంచి మౌనాన్ని పారద్రోని మరో మౌనాన్ని సుభాషితంగా పలుపుతావు ఆసరా లేనిది కాదీ సృజన ఒకరినొకరు సంగమించే నది కావాల్సిందే ఆసరా లేనిది కాదీ సృజన ఒకరినొకరు సంగమించే నది కావాల్సిందే గాలి పోసుకోవాల్సిందే పోయే వరకు దుఃఖంగానో మహదానందంతోనో జీవించటం సాధ్యపడదు ఏదో ఒక్కటే జరగదు ఒక్కటైనా అంతా అన్ని అనేకమైతేనే అనేకమైన ఏకమైతేనే చిరికల్లోంచే జన్మ చిట్లిపో చిట్లిపో గాలి చొరబడిని కౌగులింతగా దొరలిపో సూపర్ అండి ఓకే మరి ఫైనల్ గా మీరు కరోనా గురించి ఏం చెప్పలేరా కవిత ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయండి మరి చెప్పండి ఒకటి ఫైనల్ కవిత మరి కరోనా గురించి మన శ్రోతలది ప్రారంభకాలం అరిగిపోయిన అద్దంలో వీధి దూపాల దుఃఖం ప్రారంభకాలం అరిగిపోయిన అద్దంలో వీధి దీపాల దుఃఖం తిరిగి చూడని నెదల కరోనా సొంతము పరాయి కాని చర్మవాక్యం మూలమేదో కోయబడని సౌందర్య శిల్పం పొర్లుతోన్న సూర్యాస్తమయ జ్ఞానం ప్రపంచం ముందు ఉరితాటి పాఠాలు
జ్ఞాపకం పర్ల పర్లగా ఉంచుకుంటూ నిశ్శబ్దాల కవిగిల్లో వెచ్చగా కొనుకు తీస్తున్న మేధోమదనం ఆదర్శం ఒక ద్రోహి మౌనం ఒకనొక కప్పల లోకం నిజం దయలేనిది రంగుల లోకం కానిది రంగుల లోకమును జీవించిన రోజే నీది నీ బతుకులోనిదే నీవు నిర్వచించుకుని నిన్ను నీవు వ్యక్తపరచుకున్న చరిత్రగా తవి పోసుకుని ఏది నేర్చుకుంటావు ఈ ప్రపంచానికి ఏమి నేర్పుతావు కాలం తిరిగి చూడని నది దాని తీరే వేరు ఏ పోకడ ఏ రాకడైనా నువ్వు అనుభవించాల్సిందే ఏ నిర్మించాలన్నా ముందు నువ్వు ధ్వంసం కావాలి దేనిలోనూ నువ్వు కనిపించవు ఏది నువ్వు కావు అనేక మలుపులు బహుముఖ ద్వారాలు రోజు ఒక మారువేషం తొడుక్కొని నేటి నుంచి రేపటిలోకి ఉంసం విడవాల్సిందే ఏ పువ్వులు రాత్రి విభజించలేవు ఏ పిట్టలో పగటిని శాసించలేవు నడిచేది నడుస్తున్నప్పుడు దాని ప్రతిఫలనమో దాని ప్రతిబింబమో ఆసక్తిలోంచి సమస్త సంబంధాలు సకల సందర్భాలు సంగీతాలు సంకేతాలు విరామ చిహ్నాల కాలాన్ని తాగేసి దూరంగా విసిరేసి ప్రేమలేని వ్యాసార్థమేదో విభజన గీతమేమో గతాలు మతాలు ముఠాలు వ్యాపార లావాదేవీలు సామాజిక కొయ్యకాళ్ళ తత్వాలు ఈ పద్యాన్ని బతికిస్తాయి ఎడారిని పరిమళింపజేసే పూలెన్ని ఉన్న కథలు లేని కరుణ లేని గాలే గడ్డకట్టిన విశ్వాసాలు విజయాలు విలువలు ఈ నియమనాలో మౌనం ముసుకులో శుక్రవార్కుడు భుజం మీద బేతాళుడి సమాధానములాను ఈ కరోనా మోసుకుంటూ. సూపర్ అండి, చాలా సంతోషం కిషోర్ గారు. మీరు అడగడానికి గెస్ట్ గా వచ్చేసి మా శ్రోతలకి ఎన్నో అద్భుతమైన కవితలు, తర్వాత మీ పరిచయ విశేషాలు, మీకు వచ్చిన అవార్డ్స్ గురించి ఎన్నో అద్భుత విషయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మరొకమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఉంటే మరొకసారి మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తామని కూడా ఆశిస్తూ, మరి ఈనాటికి సమయభావం వల్ల మీతో ఒక ఇంటర్వ్యూని ముగించుకుంటున్నాం, మీ నుండి సెలవు తీసుకుంటున్నామండి. నమస్తే, ధన్యవాదాలు. మంచి అవకాశం ఇచ్చారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా కిషోర్ కుమార్ గారి మరి చక్కని కవి సంపుటై కవిత సమ్మేళనం, చక్కగా మరి అతని పరిచయాలు అన్ని విన్నారు కదా. మరి ఈనాటి పరమాణ సందేహం కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటూ తిరిగి మళ్ళీ రేపు మరొక ఇంట్రెస్ట్ షోతో మరి మీ ముందుకు వస్తాడు మీ ఆర్జే శేషు అని తెలియజేసుకుంటూ, మరి ఒక మంచి పాటతో మరి మీ నుండి సెలవు కోరుతూ, వినో వినిపించు ప్రభాసాంధ్రుల గురించి ఎప్పుడు తెలియనారే రేడియోలో మీ ఆర్జే శేషు సైనింగ్ ఆఫ్. బై బై.